మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో మెదక్ చేగుంటలో సర్దార్ సర్వయ్య పాపన్న 372వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం సర్దార్ సర్వయ్య పాపన్న చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ రాజరెడ్డి, మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, శ్రీమాన్ రెడ్డి, తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎస్ఐ సుభాష్ గౌడ్లు మాట్లాడుతూ సర్దార్ సర్వయ్య పాపన్న ఆశయాలు కొనసాగించాలని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజరెడ్డి, ఎంఆర్ఓ రాజేశ్వరరావు, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, ఎస్ఐ సుభాష్ గౌడ్, కుమార్ గౌడ్, శ్రీమాన్ రెడ్డి, లక్ష్మణ్ గౌడ్, బుచ్చాగా రమేష్ గౌడ్ తో పాటు గౌడ కులస్తులు పాల్గొన్నారు. ఇలా మనం ఇలా స్మరించుకున్నాం. మరి తప్పకుండా గౌడనకే కాదు, అందరు కూడా మరి ఈ ఆజాద్ అమృత ఉత్సవంలో ఆయన జన్మదినం రావడం శుభశూషకం. తప్పకుండా నెక్స్ట్ ఇయర్ ఆయన జన్మదినం జరిపేటప్పుడు ఇక్కడ శంకరపేట ఎక్కువలో తన స్థూపాన్ని ఏర్పాటు చేసుకుని తన పోరాటాన యోగానికి మనం జోహార్లు చెప్పే అవసరం ఎంతో ఉంది. తప్పకుండా ఈ కార్యక్రమం గౌడనలే కాదు, అందరం కలిసి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ ధన్యవాదాలు. ఆ రోజు భూమికి శిస్తు కట్టాలి, కట్టకపోతే భూమిని గుంజుకోవడము లేదంటే మరణ శాసనాలు రాయడము, మరణ శిక్షలు విధించే పరిస్థితులు ఉంటుండే. ఆ రోజు దానికి వ్యతిరేకంగా పోరాడి ఆ రోజు అందరినీ కూడా బడుగు బలహీన వర్గాలను అంటే అగ్రవర్ణాలలో మంచివారు లేరని కాదు, వాళ్లలో కూడా మంచి వాళ్ళందరినీ కలుపుకొని ఆయన ఒక మంచి సదుద్దేశంతో అందరికీ కూడా ఆయన శిస్తు వసూలు చేసినటువంటి వాళ్ళ మీద దౌర్జన్య అంటే దాడులు చేసి ఆ శిస్తునంతా కూడా పేద ప్రజలకు పంచి ఆయన అందరికీ ఆదర్శప్రాయుడైనాడు. కాబట్టి ఆయన బాటలో మనం అందరము కొనసాగి మనము ఎవరైనా ఈ రోజు కూడా చెప్తున్నాను, మనము వ్యతిరేకిస్తే తప్పు లేదు, కానీ మంచిని ఎవరైతే మంచికి చెడు మార్గంగా వెళ్తున్న చెడు మార్గంలో వెళ్తున్నారో వాళ్ళని వ్యతిరేకించి తప్పకుండా ఒకవేళ అలాంటి వారిని వ్యతిరేకిస్తే సర్దార్ సర్వయ్య పాపన్న గౌడ్ 372వ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా జరుపుతుంది. 372 సంవత్సరాల క్రితం పుట్టిన సర్దార్ సర్వయ్య పాపన్న గౌడ్ ఓన్లీ గౌడ్స్ గురించే కాకుండా బడుగు బలహీన వర్గాల గురించి పూర్వపు వరంగల్ జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనగామ జిల్లా సర్వయ్య అనే గ్రామంలో రఘునాథపాలెం మండలంలో జన్మించడం జరిగింది. అక్కడ ఉన్న వెనుకబడిన వర్గాల వారికి ముందుకు తీసుకొచ్చే భాగంలో భాగంగా మొఘల్ ఎంపైర్ కు అగనిస్ట్ గా ఫైట్ చేయడం జరిగింది. వారి హక్కుల కోసం పోరాటం చేయడం జరిగింది. ఈ మన శంకరపేట మండలంలో కూడా ఈ సర్దార్ సర్వయ్య పాపన్న విగ్రహాన్ని గౌడ కులస్తులు మరియు ఇతరులు అందరూ కలిసి ఏర్పాటు చేయాల్సిందిగా మా వంతు సహకారం కూడా అందజేస్తామని చెప్పారు.